లాక్ మిలియన్ బిలియన్ ట్రిలియన్ ఇలా ఇంగ్లీష్లో ట్రిలియన్ తర్వాత వచ్చే సంఖ్యకు పేరు లేదు మరి మన ఋషులు మనకు తెలియజేసిన సంఖ్యమానం ఎలా ఉందో ఒకసారి చూద్దామా ఒకటి పక్కన సున్నా పెడితే 10 మరి 10 పక్కన సున్నా పెడితే 100 ఇలా వాటి పక్కన సున్నాలు పెడితే వాటిని ఏమంటారో మనకు కోటి వరకు మాత్రమే తెలుసు కోటి తర్వాత వచ్చే అంకెలకు 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు అనుకుంటూ పోతాం కానీ వాటికి కూడా మన మహర్షులు పేర్లు చెప్పారు ఇప్పుడు అదే మనం తెలుసుకోబోయేది 1000 ని సంస్కృతంలో సహస్రం అంటారు 1000 పక్కన సున్నా పెడితే 10000 దీనిని అయుతం అంటారు కేసిఆర్ తాతయ్య చేసిన అయుత చండీ యాగం గుర్తుకొచ్చిందా 10000 సార్లు చండీ పారాయణం చేయడం అన్నమాట సరే మన కాన్సెప్ట్ లోకి వచ్చేద్దాం 10000 పక్కన సున్నా పెడితే 100000 100000 పక్కన సున్నా పెడితే 1000000 1000000 పక్కన సున్నా పెడితే కోటి కోటి పక్కన సున్నా పెడితే దశకోటి దశకోటి పక్కన సున్నా పెడితే శతకోటి శతకోటి దండాలు అంటారు కదా గుర్తుకొచ్చిందా శతకోటి పక్కన సున్నా పెడితే సహస్రకోటి దీనిని అర్బుదము అంటారు అంటే 1000 కోట్ల అన్నమాట అర్బుదం తర్వాత వచ్చే సంఖ్య నిర్బుదం అంటే 10000 కోట్లు తర్వాత కర్వం అంటే 100000 కోట్లు కర్వం తర్వాత మహాకర్వం అంటే 1000000 కోట్లు తర్వాత పద్మం అంటే కోటి కోట్లు పద్మం తర్వాత వచ్చే సంఖ్య మహాపద్మం మహాపద్మం తర్వాత క్షోణి క్షోణి తర్వాత మహాక్షోణి మహాక్షోణి తర్వాత శంఖం శంఖం తర్వాత మహాశంఖం మహాశంఖం తర్వాత క్షితి క్షితి తర్వాత మహాక్షితి మహాక్షితి తర్వాత క్షోభం క్షోభం తర్వాత మహాక్షోభం మహాక్షోభం తర్వాత నిధి నిధి తర్వాత మహానిధి మహానిధి తర్వాత వరుసగా పరాటం పరార్థం అనంతం సాగరం అవ్యయం అమృతం అచింత్యం అమేయం భూరి మహాభూరి బాబోయ్ అనుకుంటున్నారా ఈ ఫిగర్స్ ని క్యాలిక్యులేటర్ కూడా చూపెట్టదండి మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు ఇదండి మన సంస్కృతి మన మహర్షుల విజ్ఞానం ఇది మన సనాతన ధర్మం ప్రపంచ దేశాలు పురుడు పోసుకునే లోపే మన దేశం శాస్త్రాలను అందించింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఒక చిన్న కామెంట్ నా కోసం రాసేయండి బాగా నచ్చితే షేర్ చేయండి మరో మంచి టాపిక్ తో మళ్ళీ వస్తాను సైనింగ్ ఆఫ్ యువర్ శ్రీకృతి